మామూలు వాగాలి కాదు, అని అంటున్నా. సో గైస్, మన సూర్య అయితే అట్టదిద్దరి దారిలో తీసుకొచ్చి మనల్ని అయితే షార్ట్ కట్ అని చెప్పి ఊరంతా తిప్పిస్తున్నాడు. సో ఫైనల్ డెస్టినేషన్ కి, మెట్రో స్టేషన్ కి చేరతామా లేదా? లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో హే గైస్, ఇది హైదరాబాద్ డే 2 అనమాట. సో మనం అయితే ఇప్పుడు శరత్ సిటీ మాల్ దగ్గర వచ్చేసాం. సో మనోడైతే ఇప్పుడు పైకి వెళ్ళబోతున్నాము. ఫుల్ క్లైమేట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది భయ్యా ఇక్కడైతే, అది మాత్రం చెప్పాలి. గైస్, మనం అయితే మాల్ లోపలికి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ మనమైతే జస్ట్ ఊరికే వచ్చాము. కాసేపట్లో ఏదైనా ఉంటే షాపింగ్ అయితే చేసిన తర్వాత మనం అయితే ఇక్కడ నుంచి గేమ్ జోన్ దగ్గరికి వెళ్తాం అనమాట. లైక్ ఈ కేఫే ఉందన్నమాట, ఈ స్పోర్ట్స్ కేఫే అయితే ఒకటి ఉంది ఇక్కడ. సో ఇక్కడ నుంచి మాల్లో కొంచెం షాపింగ్ చేసుకుని మనం అయితే గేమ్స్ ఆడేదానికి వెళ్ళిపోతాము. అండ్ నైట్ మనం అయితే డైరెక్ట్ గా గో కార్టింగ్ వెళ్ళిపోతాం. రేపు వచ్చి నేను తిరుపతికి బయలుదేరేస్తున్నా, ఎందుకంటే మన G900 బుకింగ్ ఉంది కాబట్టి దాన్ని చూసుకోవాల్సి వస్తుంది. సో మనమైతే ఇక్కడ జస్ట్ ఏదైనా దొరికితే ఏదైనా షాపింగ్ చేద్దాము. ఏదో ఒకటి నా బర్త్డే కొనుక్కోవాలి కదా, సో వీలైతే నా బర్త్డేకి ఏదైనా కొనుక్కుంటా. ఇక్కడ ఏదైనా ఇక్కడ ఉండదు కానీ మనము మనకు నచ్చాలి కదా, ఏదైనా నచ్చిందంటే తీసుకుందాము. ప్రస్తుతానికి అయితే పైకి వెళ్ళిపోదాం. గైస్, ఇప్పుడు జరిగిన మ్యాటర్ ఏంటంటే అలా నడుచుకుంటూ పోతుంటే మనకైతే అందమైన అమ్మాయిలు హెచ్ఎన్ఎం గ్రూప్తో కనిపించారనమాట. సో మనం కూడా హెచ్ఎన్ఎంలోకి దూరేసాము. ఆ దూరేసిన తర్వాత మనకైతే వచ్చే చేతులతో బయటికి రావడం బాగోదని చెప్పి మనం అయితే షాపింగ్ కూడా చేసాం గైస్. సో నేనైతే 2 టీషర్ట్లు కొనుక్కున్నాను అనమాట. వీడు చెప్తాడు 50,000 ఇచ్చినారా? సో గైస్, నేనైతే ఎక్కువ ఏం షాపింగ్ చేయలేదు, వాడు అది ఊరికే చెప్తున్నాడు 50,000 అని. నార్మల్ తక్కువకే చేశారు 2 టీషర్ట్. మాల్ నుంచి గేమ్ ఆడేదానికి వచ్చేసాం అనమాట. గేమ్ అంటే పీసీ గేమ్. సో ఫస్ట్ టైం మనం అయితే గేమింగ్ కేఫ్కి వెళ్ళబోతున్నాము. నేను ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు, ఒకసారి వెళ్ళి గేమింగ్ కేఫ్ ఎలా ఉందో చూద్దాము. ఫుల్ ఎక్సైట్మెంట్ తో అనమాట నేనైతే. గైస్, ఎంతో ఎక్సైటెడ్ గా ఒక గేమింగ్ పీసీలో గేమ్ ఆడితే ఎలా ఉంటుంది అని ఒక ఎక్స్పీరియన్స్ తీసుకుందాం అని చెప్పి వస్తే, బట్ ఇక్కడికి వచ్చి డబ్బులు కట్టిన తర్వాత పెద్ద బిస్కెట్ వేసారు మనకి. అది ఏంటంటే ఇక్కడ ఉన్న గేమ్స్ లో ఏ గేమ్ ఆడాలన్నా కూడా నీకు ఖచ్చితంగా లాగిన్ డీటెయిల్స్ ఉండాలి. మన పీసీలో ఉన్న గేమ్స్ కి లాగిన్ డీటెయిల్స్ అయితే నా దగ్గర లేవు కాబట్టి దాంట్లో వాలరెంట్ కనిపించింది. ఇంకా వెంటనే మా గేమింగ్ కజిన్ కి ఫోన్ చేసా, మనోడిని ఐడి పాస్వర్డ్ పంపించమని చెప్తే ఒక అరగంట తర్వాత పంపించాడు. సో ఆల్మోస్ట్ 1/2 hour టైం వేస్ట్ అయిపోయింది. ఒక పక్క వాడిని ఫోన్ కాల్ యాడ్ చేసుకుని ప్రతి కంట్రోల్స్ వాడు ఫోన్ లో చెప్తుంటే నేను ఇంటూ గేమ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇదే నా ఫస్ట్ టైం నేను వాలరెంట్ ఆడడము. ఇంకా మన బుడ్డి హనీ ఏమో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకుని కార్ గేమ్ అయితే ఆడుతున్నాడు. కౌశిక్ వచ్చేసి నాకు గేమ్ వద్దు ఏమి వద్దు, నేను ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా క్యాండీ క్రష్ ఆడుకుంటానని చెప్పేశాడు. ఇంకా మన సూర్య వచ్చేసి మన వాలోరెంట్ గేమ్ ని కంటిన్యూషన్ చేస్తున్నాడు. గైస్, వీళ్ళ దగ్గర అయితే PS5 గేమ్స్ కూడా ఉన్నాయి అనమాట, బట్ మనం అయితే అది చూసుకునే లేదు. మనం జస్ట్ డైరెక్ట్ గా పీసీ దగ్గరికి వెళ్ళిపోయాం. వీళ్ళు పీసీ గేమ్స్ అన్నారు కాబట్టి మనం డైరెక్ట్ పీసీ దగ్గరికి వెళ్ళిపోయాం. మనకు కనుక ముందే తెలుసు ఉంటే PS5 అన్న ఆడుంటాం కదా, అట్లీస్ట్ టైం ఒక్క గేమ్ ఏం సరిగ్గా ఆడలే. ఓకే, మనం కూడా ఒక గేమర్ అయిపోతాం, మనం కూడా గేమింగ్ పీసీ కొనేద్దాం. గైస్, ఇప్పుడు మేము పెట్టిన బొక్క చాలా పెద్ద బొక్క అనేసి మనం అయితే ఇప్పుడు మెట్రో స్టేషన్ కి నడుచుకుంటూ వెళ్ళిపోతాం అనమాట ఆటో బుక్ చేస్తూ. ఇప్పటికి మనకి ఆటో ఎక్స్పెన్సెస్ ఈ రోజుకి మేము 400 ఖర్చు పెట్టామండి ఆటో ఎక్స్పెన్సెస్ మాత్రమే. సరే భయ్యా, క్యాలిక్యులేషన్ చేసావు కదా, వదిలేసి ఆ 200 రూపాయలు నేను ఇవ్వను. నువ్వు సరే గైస్, ఇప్పుడు మనం అయితే మెట్రో స్టేషన్కి వెళ్దాం. మనం కూడా మెట్రో స్టేషన్ కి ఎలా వెళ్తున్నామో తెలుసా మీకు? సో మనోడు అయితే గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసుకుని ఆ గూగుల్ మ్యాప్స్ లో కూడా షార్ట్ కట్స్ అందులో ట్రై చేస్తున్నాం అనమాట వెళ్ళనీకి. సో వెళ్తామో లేదో అనేది తర్వాత విషయం చూద్దాం. ఫస్ట్ ఖాళీ బురా అని అంటున్నా. పైకి వచ్చే అక్కమోన్ అయ్యా, అయ్యా మోల్డింగ్ తైసే కమోన్. మామూలు వాగాలి కాదు, అని అంటున్నా. సో గైస్, మన సూర్య అయితే అట్టదిద్దరి దారిలో తీసుకొచ్చి మనల్ని అయితే షార్ట్ కట్ అని చెప్పి ఊరంతా తిప్పిస్తున్నాడు. సో ఫైనల్ డెస్టినేషన్ కి, మెట్రో స్టేషన్ కి చేరతామా లేదా తెలుసుకోవాలంటే వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మన ఏదో ఒక పెంట పెడతావారా? మళ్ళీ 450 meters ఉంది గైస్. ఇంకా చూసి
మెట్రో స్టేషన్ సక్సెస్ఫుల్ గా మన సూర్య అయితే రైల్వే స్టేషన్ తీసుకొచ్చేసాడు. 100 రూపాయలు మిగిలి పెట్టేసాడు. 100 రూపాయలేనా 200? 150 రూపాయలు ఎక్స్ట్రా లగేజ్ హనీని 30 రూపాయలు ఎక్స్ట్రా. 180 సేవ్ చేసాం గైస్. సో గైస్ బై బై టు హైదరాబాద్. మనమైతే మళ్ళీ తిరుపతికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. నేనైతే లోపల టీ షర్ట్ వేసి మళ్ళీ పైన హుడీ వేసాను అనమాట, ఎందుకంటే చలి భయంకరంగా ఉండబోతుంది ట్రైన్ లో అయితే. సో లాస్ట్ టైం ఇంతకుముందు వచ్చినప్పుడు హైదరాబాద్ కి చాలా చలి వేసిందని, అందుకని మనం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి 2 లేయర్లు వేసాం అనమాట. మళ్ళీ ఏదైనా కూలింగ్ తగ్గిందంటే ఇప్పేద్దాము. బేసిక్గా ఏం లేదు గైస్, మనమైతే జస్ట్ హైదరాబాద్కి మన తమ్ముడిని దింపేదానికి మన స్పెషల్ బైక్ బుక్ చేసేదానికి వచ్చాము. ఇంకా తిరుపతికి రీచ్ అయ్యేటప్పుడు రేణుగుంట దగ్గర అయితే భయంకరమైన వర్షం పడిందబ్బా. మనమైతే 2 లేయర్ డ్రెస్ వేసుకున్నాం కాబట్టి చాలా మంచి పని అయింది, లేకపోతే చెల్లికి వణికిపోసుంటా నేనైతే. ఇంకా రైల్వే స్టేషన్ నుంచి మనల్ని అయితే మన కార్తీక్ వచ్చి పిక్ చేసుకున్నాడు. వాడు కార్ తెచ్చి చాలా మంచి పని చేశాడు, ఎందుకంటే ఇక్కడ ఉన్న అండర్ బ్రిడ్జ్ ని చూడండి అబ్బా ఎంత నీళ్లతో నిండిపోయి ఉండదో. చాలా మంది రివర్స్ కూడా వచ్చేస్తున్నారు. ఈ బాబు XUV700 వేసుకుని ముందరగా దూసుకుంటూ వచ్చేస్తున్నాడు. ఇంకా మన ఊరు బండి టీవీఎస్ ఎక్సెల్ అయితే నేరుగా దూసుకుంటూ వెళ్ళిపోతుంది. సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.